నమస్కారం, యాక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు. పరిష్కరిస్తేనే ఓటు, లేకపోతే వేటు. దివ్యాంగులను గుర్తించే వారికే ఓటేస్తాం, దివ్యాంగుల సమితి వెల్లడి. రౌడీయిజం చేస్తే అడ్డంగా తొక్కేస్తాం, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి హెచ్చరిక. 9-10 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కోన. ప్రశ్నించే తత్వంతో ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇద్దాం, జనసేన అభ్యర్థులకు విజయాన్ని అందిద్దాం. జనసేన వామపక్షాల పిలుపు. విత్తన శుద్ధి, విత్తన ఎంపికపై రైతులు అవగాహనతో ఉండాలి. బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ సివి రామారావు విజ్ఞప్తి. ప్రశ్నించే తత్వంతో ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ నిజమైన ప్రజా సేవకుడని పలువురు జనసేన నాయకులు అన్నారు. ఆ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జనసేన వామపక్షాలు సమావేశాన్ని నిర్వహించాయి. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ దేవానంద్, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇక్కుర్తి నరసింహారావును గెలిపించాలని జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీలు విజ్ఞప్తి చేశాయి. జనసేన నాయకులు జీకే నాయుడు, డాక్టర్ అవంతి, లేళ్ల తులసికుమారి, సిపిఐ ఏరియా కార్యదర్శి జేబి శ్రీధర్, సిపిఎం నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టులతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ కమ్యూనిస్టులతో కలిసి మేము పోరాటానికి, పోవటానికి కానివ్వండి, అనేక సమస్యల మీద కలిసి పనిచేయడానికి కూడా ఆయన సిద్ధపడి కమ్యూనిస్ట్ పార్టీలతోనూ, అదేవిధంగా బీఎస్పీ పార్టీలతోనూ అవగాహనకు రావడం జరిగింది. ఆ అవగాహనలో భాగంగానే బాపట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీని సిపిఎం, సిపిఐ, బీఎస్పీ పార్టీలు బలపరిచి ఆ అభివృద్ధి యొక్క గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కాలం కూడా చాలా వ్యవధి తక్కువగా ఉంది. ఈ తక్కువ వ్యవధిలోనే మొత్తం నియోజకవర్గంతో కవర్ చేసి ఆ అభివృద్ధిని నిర్మించేదానికోసం అన్ని పార్టీలు కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి ఐక్య సంఘటనలు ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో ఆ ఐక్య సంఘటన యొక్క సంకీర్ణ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే దానికోసం కృషి చేస్తామని చెప్పేసి సీఎం తరపున తెలియజేస్తా ఉన్నాం. శ్రీ నరసింహారావు గారు, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, జేఎస్పీ కూటమి తరపున జేఎస్పీ క్యాండిడేట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండడం చాలా శుభ పరిణామం. ఇలాంటి పారదర్శకత ఉన్న నాయకుడిని మనము ఈరోజు జనసేన తరపున నుంచోపెట్టి ఆయన బలపరచడం నాకు చాలా సంతోషంగా ఉంది. బీఎస్పీ అభ్యర్థిగా దేవానంద్ గారని గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా కూడా పనిచేసినటువంటి రిటైర్డ్ అయ్యారు ఆయన గారు పార్లమెంట్ బాపట్ల పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు. మన లక్ష్మీ నరసింహకి ఏ విధంగా అయితే చేస్తామో అందరం కూడా కలిసి, అదేవిధంగా మన నియోజకవర్గంలో మన దేవానంద్ గారికి అత్యధికంగా మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవానంద్ గారు కూడా చాలా సర్వీస్ మోటివ్ తోటి రావడం కూడా జరిగింది. నిజంగా యువకులు అన్న వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాల వైపు చూసే ఆలోచన చేసిన, మార్పు కోసం ప్రయత్నించిన, తప్పేమో అది జరగదేమో అనే పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని నెట్టివేయబడ్డ, పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యంగా మనం పిలుచుకుంటున్న ఈ అఖండ భారత ప్రజాస్వామ్యాన్ని ముప్పులోకి నెట్టిన పరిస్థితుల్లో, కోట్ల సంపాదన ఉన్న, ఏసీ గదుల్లో పెరిగే అవకాశం ఉన్న, బయటకు వచ్చి జనసేన అనే ఒక పార్టీని స్థాపించి ఒక 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేద్దాము అనే ఆలోచన చేసి సామాన్యులకు ఈరోజు మీరు గనక జనసేన అభ్యర్థులను కానీ, జనసేనతో సపోర్ట్ చేసే మిత్రపక్షాల అభ్యర్థులను కానీ, బీఎస్పీ అభ్యర్థులను కానీ ఒకసారి చూస్తే, అంటే మీ ఏ ఒక్క అభ్యర్థి అయినా సరే డబ్బు ప్రామాణికం కాదు, విద్య, విలువలతో కూడిన వ్యవస్థ ప్రాధాన్యంగా అభ్యర్థులను తీసుకొచ్చి పెట్టి
ఎక్కడైనా ఒకటి రెండు పొరపాట్లు దొరికినా కూడా 15-20 రోజుల్లో ఎలక్షన్స్ పెట్టుకొని ఇటువంటి పరిస్థితుల్లో కూడా అర్ధరాత్రులు కూడా నిద్రలు పోకుండా జరిగే పొరపాట్లని సరిదిద్దుకుంటూ పిలిపించుకొని మరి నాలాంటి సామాన్యుల్ని ఒక 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేద్దాం, దేశం మార్పు కోసం ప్రయత్నిద్దాం, నువ్వు నాతో ఉంటావా అని ఆయన అడిగిన మాటలకి నిజంగా నాకైతే ఇటువంటి వాళ్ళు కావాలి, నిజంగా ఆయన గొప్ప నాయకుడు అని కూడా నేను అనలేనండి, గొప్ప సేవకుడు అవుతాడేమో అంటాడు. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కోసం ఆయనతో నేను వచ్చాను. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ఇప్పుడు ఎలా అయితే వచ్చానో ప్లెయిన్ పేపర్గా, నేను ఈ జన్మ వదిలేసి బయటికి వెళ్ళే రోజు కూడా ఇదే నిజాయితీగా ఇంతే నిజాయితీగా ఖచ్చితంగా ఉంటానని, ఆ నిజాయితీని మార్చుకోవటం కానీ నా వ్యక్తిత్వాన్ని లోపాలు దిద్దుకుని వ్యక్తిత్వాన్ని కించపరుచుకునే పరిస్థితులు వస్తే ఆ రోజు నరసింహ అనేవాడు ఉండడండి, దానికోసం పూర్తిగా నిలబడతాను నేను. ఈ బాపట్లని దేశ స్థాయిలో ఆరోగ్యకరవంతమైన విద్యావంతమైన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దడానికి మిత్రపక్షాలతో కలిసి నేను ఖచ్చితంగా పనిచేస్తాను. తనకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసి కేవలం రైతుల దీని మీద పోరాటం కోసం, రైతుల సమస్యల మీద పోరాటం కోసం, అలానే వాళ్ళ గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎంతో మంచి ఆయనకు ఉన్నటువంటి మంచి భావాల్ని ఈ విధంగా చేస్తూ ఉన్నటువంటి ఒక మంచి కార్యకర్త మనకి జనసేన పార్టీకి దొరకడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తులు తనకు కావాలని కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తి దొరకడం, అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆనందంతో అప్రిషియేట్ చేస్తూ ఇచ్చారనమాట. అతనికి బీఫామ్ ఇవ్వడం కూడా నేను వెతికేటువంటి వ్యక్తిలో నువ్వు నాకు మొట్టమొదటిసారి దొరికావని ఆయన చేత ఆయన నోటి వెంట చెప్పించుకోవడం అలా ఆ ఒక్క పాయింట్ను మనం అర్థం చేసుకోవచ్చు. విత్తన ఎంపిక, విత్తన శుద్ధితో రైతులు తగిన అవగాహనతో ఉండాలని బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం సైంటిస్ట్ డాక్టర్ సివి రామారావు విజ్ఞప్తి చేశారు. దీనిపై రైతులు తగిన సూచనలు సలహాలు పాటించాలని కోరారు. దాదాపుగా రబీ పంట కూడా అయిపోతా ఉంది, సో మళ్ళీ రైతులు ఇప్పుడు ఖరీఫ్కి రెడీ అవుతా ఉన్నారు. సో ఖరీఫ్లో మీ అందరికీ తెలిసిందే, ముందుగా మనం ఏంటంటే వేసవిలు దుక్కులు చేసుకోవాలి. వేసవి దుక్కులు చేయటం వలన ఏమవుతుందంటే మనకి దీంట్లో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలు కానీ అట్లాగే పురుగులకు సంబంధించినటువంటి ప్యూపాలు కానీ లార్వాలు కానీ బయటికి ఎక్స్పోజ్ అవటం వలన అవి చనిపోవడం జరుగుతుంది. దీనివలన మనం చాలా వరకు వీటిని నాశనం చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇక తర్వాత ఈ తొలకరి జల్లులు పడంగానే మనం జీలుగా ఇట్లాంటి పచ్చి రొట్టెల ఎరువులు ఒకటి వేసుకోవాలి. ఈ పచ్చి రొట్టె ఎరువులు వేయటం ద్వారా ఏంటంటే మనం భూమిలో కార్బనాన్ని పెంచుకోవడానికి వీటికి అవకాశం ఉంటుంది. అలాగే సాయిల్ హెల్త్ కూడా మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది దీనివలన. ఇక తర్వాత ఏంటంటే ఇక విత్తనాలు ఎంపిక. విత్తనాలు ఏంటంటే మనం చూసుకునేటప్పుడు విత్తనాలు ఎంపిక చేసుకునేటప్పుడు ఏంటంటే మన చుట్టుపక్కల రైతులంతా కూడా ఏ కాల పరిమితికి చెందినటువంటి విత్తనాలు వేసుకుంటున్నారు అనేది ఒకటి మనం ఆలోచించుకోవాలి. అలాగే మనకి ఉన్న సమస్యలు ఏంటి, పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఎటువంటి సమస్యలు మనకి గత 2-3 సంవత్సరాల నుంచి మనం గమనిస్తున్నాము. సో కాబట్టి అటువంటి పురుగులు తెగుళ్ళని తట్టుకునే రకాల్ని మనం ఎంపిక చేసుకోవటం ద్వారా మనం ఏంటంటే కొంతవరకు పురుగుల మందుల మీద వీటి మీద అయ్యే ఖర్చుల్ని మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అలాగే విత్తనాలు ఎంపిక ఒకటి, విత్తనాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. విత్తనాలు కొనటం కూడా మనం ఏంటంటే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొనటము, అలాగే బిల్లులు లేకుండా కొనటము, ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే ఇతర సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఏదైనా విత్తనం కానీ అలాగే పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఇవన్నీ కూడా కొనేటప్పుడు ఏంటంటే మనం కంపల్సరిగా మనం బిల్లులు తీసుకోవాలి. ఆ యొక్క పంట కాలం ముగిసిన దాకా ఆ బిల్లులని మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఈ మధ్య ప్రకృతి వ్యవసాయం లేతే పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఈ బావిస్ని ఇలా ఇంటి కూడా వాడటానికి వాళ్ళు ఇష్టపడరు కాబట్టి అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ ట్రైకోడర్మా కానీ లేదంటే సూడోమోనాస్ కానీ ఇట్లాంటి వాటిని వాడి ద్వారా ఇవన్నీ కూడా ఏంటంటే బయోపెస్టిసైడ్స్.
అంటే కెమికల్స్ కాదు కాబట్టి ఈ బయోపెస్టిసైడ్స్ వాడుకొని విత్తన శుద్ధి చేసుకొని మనం వీటిని శిలీంద్రాలు విత్తనం ద్వారా కానీ భూమి ద్వారా కానీ వచ్చే వాటిని మనం నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బాపట్లలో రౌడీయిజం చేస్తే అడ్డంగా తొక్కేస్తామని శాసనసభ్యులు కోన రఘుపతి హెచ్చరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని, ఇలా అడ్డగోలుగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. బాపట్ల పట్టణంలోని 9-10 వార్డుల్లో ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు దొడ్డిదోమని వచ్చి అధికారం ఉంది కదా అని చెప్పి ఎగిరెగిరి పడే వాళ్ళకి రాబోయే రోజుల్లో మేము చెప్తాను, తప్పకుండా వాళ్ళు చేసినటువంటి ప్రతి అవినీతిని బయటికి తీస్తా, అడ్డదోవలో సంపాదించినటువంటి ప్రతి నయా పైసా బయటికి తీస్తాం, జాగ్రత్తగా నడవండి, వచ్చేటువంటి రోజులు మనవి. రౌడీజానికి బాపట్లో చోటు లేదు, మీసాలు తిప్పటాలు తొడలు కొట్టడాలు ఈ బాపట్లో నడవు, రౌడీజం చేస్తే అడ్డంగా తొక్కేస్తాం, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి నిబద్ధత ఉండి రాజ్యాంగాన్ని గౌరవించి నడిపించిన వాడే తప్పించి చేత కాకుండా ఇక్కడ ఎవడూ లేడు. రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పరిపాలన చూపిస్తాం, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలందరూ మెచ్చుకునే విధంగా పరిపాలన అంటే ఇది ఇలా ఉండాలని చూపించేటువంటి ఉంటుందని సమాధానం చెప్తా ఉన్నాను. జగన్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. అధికార తెలుగుదేశం ఏప్రిల్ 11 తర్వాత అడ్రస్ గల్లంత అవుతుందని అన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో అద్భుతమైనటువంటి అనుభవాలు, ప్రజలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెంచుకున్నారు, ఈ దుర్మార్గపు పరిపాలనకి ప్రత్యామ్నాయం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే అని, ఆనాటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి తీసుకొచ్చే క్రమంలో జగన్ మీద నమ్మకాన్ని పెంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి నవరత్నాలని మంచి కార్యక్రమాల కింద ఈరోజు గుర్తిస్తూ ఉన్నారు, ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక రౌడీ రాజ్యం వద్దు, ప్రజాస్వామ్యం వద్దు అనేటువంటి నినాదంతో ఈరోజు ప్రజలందరూ కూడా బాపట్లో ఆలోచిస్తూ ఉన్నారు. బాపట్ల నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు దోమతెరలు పంపిణీ చేశారు. బాపట్లలోని ఎన్జిఓ హోంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నాయి బ్రాహ్మణ తరఫున సంఘం జిల్లా నాయకుడైన అన్న గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వికలాంగులకి దుప్పట్లు కానివ్వండి, దోమతెరలు కానివ్వండి, ఆయన కష్టపడి డబ్బులతోనే ఆయన చేసే కూలి పని వచ్చే డబ్బులతోనే ఈ రోజున ఈ యొక్క సేవని ఈ యొక్క సహాయాన్ని చేస్తాం, ఎంతో గొప్ప విషయం అని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఆలస్యాన్ని రాబోయే రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకా ప్రజల్లో కూడా వికలాంగులకి తోటి సహాయం చేయని ఆలోచన అందరికీ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కరీముల్లాని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. సామాన్య కార్యకర్తగా ఉన్న కరీముల్లా వంటి వ్యక్తిని గెలిపించడం వల్ల ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆ పార్టీ నాయకులు అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఏ పార్టీ ఇవ్వనటువంటి విధంగా మైనార్టీ కోటా కింద మాకు కరీముల్లా గారికి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో కమ్మారెడ్డి పార్టీ సంబంధించిన టీడీపీ వైసీపీ పార్టీలో డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. అయినా కానీ మా బీజేపీలో సామాన్యమైనటువంటి అన్ని చోట్ల ఇచ్చారు, గుంటూరు కానీ హత్రపల్లి కానీ ఎక్కడైనా కానీ బీసీలకి ఎక్కువ సీట్లు ఇచ్చిన ఘనత ఒక కన్నాగారి దక్కుతుంది. అది మోడీ గారి ఆయన బీసీ కావడంతో ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి సామాన్య వ్యక్తి ఒక ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన సామాన్య మానవులక అవగాహన తెలిసిన వ్యక్తి కాబట్టి ప్రతి చోట కార్యకర్తకి సీట్లు ఇవ్వడం జరిగింది. దివ్యాంగులందరికీ 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు కల్పించాలని భావపురి వికలాంగుల సమితి విజ్ఞప్తి చేసింది. ఆ సమితి అధ్యక్షులు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చేవారినే గెలిపిస్తామని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వారికి దివ్యాంగులకి
అందరూ దివ్యాంగుల సమస్యల్ని ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దివ్యాంగుడికి డబల్ బెడ్రూమ్లు కట్టించాలి. అదేవిధంగా దివ్యాంగులు ఏవైతే దివ్యాంగులకి ప్రత్యేకంగా మరి నియోజకవర్గ వృద్ధులకి వికాంగులు హోమ్ కట్టించాలి. అదేవిధంగా మండలంలో కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మండలాల్లో మన మున్సిపాలిటీలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా మరి బ్యాంకులతో సంబంధం లేకుండా కూడా లోన్స్ ఇప్పించాలి. అదేవిధంగా మరి మండలాల్లో మరి మున్సిపాలిటీలో అయితే మరి ఎంపీటీసీ జడ్పీటీసీస్ ఏవైతే ఫోర్స్ ఉన్నాయో అవి కూడా రాజకీయంగా దివ్యాంగులకు కల్పించాలని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో వారి కానీ మా సమస్యల మీద పరిష్కరించినట్లయితే వారికి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా మరి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేయడం అనేది. బాపట్ల మండలంలో ఈ ఎన్నికల సమయంలో 6,500 లీటర్ల బెల్లపు ఓటను ధ్వంసం చేయడం జరిగిందని బాపట్ల ఎక్సైజ్ సిఐ నయనతార తెలియజేశారు. మంగళవారం పలు చోట్ల ఎక్సైజ్ సిబ్బంది మెరుపుదాడులు చేశారు. బాపట్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో స్టోట్పురం, వెదిర్లపల్లి, చిన్నబేతపూడి 3 గ్రామాల్లో నాటుసారాయి గురించి దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో బాపట్ల ఎక్సైజ్ స్టేషన్ సిఐ గారు నయనతార గారు, సిబ్బంది, మా ఎక్సైజ్ ఓపెన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, తర్వాత తెనాలి ఎస్ఐ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ దాడుల్లో 6వ గ్యాంగ్ 4వ గ్యాంగ్ అవుట్స్కట్స్లో 1,100 లీటర్ల బెల్లపు ఓటని, 15 లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నెల 11వ తేదీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నాటుసారాయి మీద విస్తృతంగా దాడులు చేస్తున్నాము. ఇందులో ఇప్పటి వరకు 6,750 లీటర్ల బెల్లపు ఓటను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 148 లీటర్ల నాటుసారాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 6 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేశాము. ఇప్పటి వరకు మద్యం అక్రమ రవాణా గురించి 15 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. 69 లక్షలు వర్త్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. కానీ ఎలాంటి సమాచారాన్ని మాకు అందించినా కూడా వితిన్ 24 అవర్స్లో మేము దాడులు చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. యాక్ న్యూస్ ముగించే ముందు ఈరోజు ప్రధానాంశాలు మరొకసారి. పరిష్కరిస్తేనే ఓటు, లేకపోతే వేటు. దివ్యాంగులను గుర్తించే వారికే ఓటేస్తాం. దివ్యాంగుల సమితి వెల్లడి. రౌడీయిజం చేస్తే అడ్డంగా తొక్కేస్తాం. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి హెచ్చరిక. 9-10 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కోన. ప్రశ్నించే తత్వంతో ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇద్దాం. జనసేన అభ్యర్థులకు విజయాన్ని అందిద్దాం. జనసేన వామపక్షాల పిలుపు. విత్తన శుద్ధి, విత్తన ఎంపికపై రైతులు అవగాహనతో ఉండాలి. బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ సివి రామారావు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.